హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కూటమి నామినేటెడ్ రెండో లిస్ట్ మనం నిన్న చూస్తాం. అందులో మనం చాగంటి గారి పేరు ఉంది కదా. అయితే మామూలుగా గరికపాటి గారికి ఇవ్వాలి, కాకపోతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అడ్డు చెప్పడంతోనే చాగంటి గారికి ఇచ్చారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఆ మధ్య చిరంజీవి గారికి గరికపాటి గారికి మధ్య ఒక చిన్న వివాదం నడిచింది కదా, దాని నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి అడ్డు చెప్పారు ఆయనకి ఇవ్వకుండా అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ వార్తల్లో నిజముందంటారా? మీరేం చెప్తారు సార్ ఈ టాపిక్ గురించి? అంటే చిరంజీవి గరికపాటి ఇద్దరు ఒక వేదిక మీద ఉండగా సెల్ఫీల తో ఒక డిస్టర్బెన్స్ వాతావరణాన్ని చిరంజీవి గారి అభిమానులు కల్పించారు అక్కడ. ఓకే. కల్పించడంతో ఈయన కొంచెం చిరాకు పడ్డాడు. అంటే స్టార్డమ్ని అగౌరవపరిచాడు గరికపాటి అనే సెన్స్లో గరికపాటిని టార్గెట్ చేస్తూ మెగా అభిమానులు కొంచెం వారు కూడా వారి కోపాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఆయన ఫైనల్గా ఇలాంటి సభల్లో అలాంటి సందర్భాలు కరెక్ట్ కాదేమో అనేది నేను ఫీల్ అవుతున్నాను. అయినప్పటికీ నా వ్యాఖ్యలు ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే అన్న టోన్లోనే మాట్లాడాడు గరికపాటి. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా దానికి చెప్పాడు, వివరణ ఇచ్చాడు. అది కరెక్ట్ కాదు అంటే ఆయన రియాక్షన్ కరెక్ట్ కాదని కాదు, ఆ ఏరియాలో అలా గొడవ జరగకుండా ఉండుంటే బాగుండేది అన్నట్టే మాట్లాడాడు ఆయన. అది ఇష్యూ అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. అయితే ఆ కాంటెక్స్ట్లో గరికపాటి గురించిన నెగిటివ్ అభిప్రాయాలు మనసులో పెట్టుకుని ఈ పదవి గరికపాటికి ఇవ్వద్దు అని కాన్షియస్గా పవన్ కళ్యాణ్ చెప్పి ఆ పేరు కొట్టించేశాడు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతోంది. గరికపాటి ఉండటం మంచిది ఆ పదవిలో అని అనడానికి రీజన్ ఏంటంటే ఆయన టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాడు. ఆ పదవి ఏమిటి? విద్యార్థులకి నైతిక విలువలు, అలాగే విద్యా వ్యవస్థలో నైతిక విలువలు, అలాగే ధార్మిక విషయాలకు సంబంధించి ఎథిక్స్ అండ్ మోరల్స్ అన్నారు వాళ్ళు. ఎథిక్స్ అండ్ మోరల్స్ దీనికి సంబంధించి విద్యార్థుల రంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి సలహాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కేబినెట్ స్థాయి పదవి అది. కాబట్టి ఆ పదవిలో చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటే ఎలా ఉంటుంది, గరికపాటి ఉంటే ఎలా ఉంటుంది అనేది కంపారిజన్ చేస్తూ ఆల్రెడీ చాలా అభిప్రాయాలు ప్రపంచం ముందుకు వచ్చేసి ఉన్నాయి. అందులో ప్రధానంగా గరికపాటి లౌకికంగా వెళతాడు. అంటే ఆయన కాంటెక్స్ట్ ఓరియంటెడ్గా వెళ్ళడు. జనాలకి తాను చెప్పే విషయాన్ని ఎలా చెబితే కన్వే అవుతుందో అలా చెప్తాడు. కొంచెం దాన్ని లైటర్ విన్లో హాస్యము ఇవన్నీ మేళవించి రోజువారీ జీవితంలో జరిగేటువంటి సంఘటనలను కూడా దాన్ని మిక్స్ చేసి దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తాడు. ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ ప్యాకేజ్ ఇలా చెప్పటానికి ఆయనకు ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఏంటంటే ఆయన టీచింగ్ లైన్ నుంచి వచ్చాడు, అందుకని ఆయన జనరంజకంగా చెప్పగలడు. విషయాల్ని తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రజెంట్ సొసైటీకి, ఏ సొసైటీకి అయితే తను అడ్రస్ చేస్తున్నాడు, ఆ అడ్రస్ చేస్తున్న సొసైటీకి లింక్ చేయగలడు, కనెక్ట్ చేయగలడు. అది ఆయనకున్నటువంటి ఒక ఆయన మీద ప్రపంచానికి ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్. అందువలన గరికపాటి అయితే బెటరు అనే అభిప్రాయం చాలామంది మాట్లాడారు. కానీ గరికపాటి హైదరాబాద్లో ఉంటాడు, అదొక పరిమితి చూసి ఉండొచ్చు ప్రభుత్వం. ఓకే. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల ధోరణి వేరు. అంటే ఆయన పూర్తిగా టెక్స్ట్కి పరిమితమై వెళ్తాడు, టెక్స్ట్కి పరిమితమై వెళ్తాడు. అలాగే చాలా అంటే దాని నుంచి ఏమాత్రము పక్కకి జరగడు, మూస ధోరణిలో ఉంటాయి. మూస ధోరణి అంటే ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేయటం కాదు, ఆయన తను చదివిన జ్ఞానం ప్రపంచాన్ని ఎలా చూడమని చెప్పిందో అదే చెప్తాడు తప్ప ప్రజెంట్ సొసైటీ ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుత సమాజంలో మారినటువంటి వాతావరణం, దానికి ఈ సబ్జెక్ట్ని ఎలా రిలేట్ చేయాలి అనేది పట్టించుకోడు ఆయన. పట్టించుకోకుండా చాలా క్రూడ్గా వెళ్తాడు. ఎలా ఉంటుందంటే
ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అని చెప్పేయగలడు ఆయన నిర్మోహమాటంగా. తెల్లారు లేస్తే ఆడపిల్లలు అనేక పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ బంధువుల్లోనూ కూడా ఉంటారు, కానీ ఈయన ప్రవచనంలో మాత్రం ఆ ధోరణిలో వెళ్తాడు. ఈయన ఏ మోరల్స్ ఏ ఎథిక్స్ చెప్తాడు సలహాలు అంటే, ఒక చిన్న గొడవ ఉంది. స్కూల్కి వచ్చేటువంటి ఆడపిల్లలు లంగావణీలు వేసుకు రావాలి అన్నాడు అనుకుంటున్నా ఆయన రేపొద్దున, లేకపోతే పంచలు కట్టుకు రావాలా విద్యార్థులు అన్నాడు అనుకోండి. ఈయన ఉద్యోగం చేశాడు, ఈయన కూడా ఉద్యోగం చేసినప్పుడు ప్యాంటు షర్టే వేసుకుని వెళ్ళుంటాడు. ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు కాబట్టి ఆహార్యం ఆ గెటప్పు వేసుకుని కూర్చుంటున్నాడు. ఓకే, కావున ఇలాంటిది ఏదైనా మోరల్ చెప్పేసి అది ఆచరించమని చెప్తే అది చాలా గందరగోళం అయిపోతుంది కదా ప్రపంచంలో. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు ఇలాంటివన్నీ చెప్పించండి మీరు స్కూళ్ళల్లో అంటే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి కదా. అందుకని చాగంటి కోటేశ్వరరావు, చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ఒక మాటలో చెప్పాలంటే కమలాకర కామేశ్వరరావు గారు తీసినటువంటి పౌరాణిక సినిమాలు లాంటి ప్రవచనాలు చెప్తాడు ఆయన. ఓకే, గరికపాటి ఎన్టీ రామారావు తీసినటువంటి పౌరాణిక సినిమాల లాంటి ప్రవచనాలు చెప్తాడు. అంటే రామారావు గారి ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఉంటుంది, అలాగే గరికపాటి కూడా తన ధోరణిలోకి మార్చుకుని సబ్జెక్ట్ని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకొక గొడవ ఉంది. ఇంకొక గొడవ ఏంటంటే నియోగులు, నియోగి ఈయన ఎవరు, చాగంటి కోటేశ్వరరావు గారు.